ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో ఒక కీలకమైన నియోజకవర్గం బొబ్బిలి ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి సంబంగి వెంకట చిన అప్పలనాయుడు టికెట్ దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ టికెట్పై పోటీ చేసిన చిన అప్పలనాయుడు జగన్ వేవ్తో నలభై ఎనిమిది శాతం ఓట్లు రాబట్టారు గతంలో టీడీపీ టిక్కెట్పై పోటీ చేసిన సుజయ్ కృష్ణకు ఈసారి టిక్కెట్ దక్కలేదు పొత్తుల్లో భాగంగా బొబ్బిలి సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ బేబీనాయన్కు దక్కింది బొబ్బిలి రాజకుటుంబ నేపథ్యం ఉండడం కరోనా టైంలో చేసిన సేవలపై జనంలో పాజిటివ్ ఒపీనియన్ ఉండడంతో టీడీపీ టికెట్ ఇచ్చింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందు కోళ్లు టూ సర్వేలో వెల్లడైన అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరును చేసిన పందుంకోళ్లు వన్ సర్వేలో బొబ్బిలి నియోజకవర్గంలో సర్వేలో వచ్చిన రిపోర్టును ముందుగా పరిశీలితాం ముందుగా వైసీపీ అభ్యర్థికి నలభై రెండు శాతం ఓట్ షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బిగ్ టీవీ పందెంకోళ్లు వన్ సర్వేలో తేలింది అలాగే టీడీపీ అభ్యర్థి బేబీ నాయనకు యాభై మూడు శాతం ఓటుషేరు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు జన అభిప్రాయంగా సర్వే నంబర్ వన్లో తేలింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన బుబ్బిలి సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్లు టూ సర్వే చూస్తే బొబ్బిలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సమ్మెంగి వెంకట చిన్న అప్పలనాయుడుకు నలభై రెండు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నాయనకు నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జన అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం బొబ్బిర నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెంకట అప్పలనాయుడుకు నలభై రెండు శాతం ఓటు షేరు వస్తే పన్నెంకొళ్లు టూ సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయనకు కోళ్ళు వన్ సర్వేలో యాభై మూడు శాతం ఓటు చేరు వస్తుందని అంచనాలు వస్తే ఇప్పుడు అది నాలుగు శాతం తగ్గి నలభై తొమ్మిది శాతంగా వెల్లడైంది పంతొమ్మిది కోళ్ళు వన్లో ఇతరులకు ఐదు శాతం ఓటు చేరు వస్తే పంతొమ్మిది కోళ్ళు టూలో ఇది తొమ్మిది శాతంగా తెలుస్తోంది అంటే మరో నాలుగు శాతం ఓట్లు ఇతరులకు పెరిగాయి ఓవరాల్గా బొబ్బిలి మరో ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది వైసీపీ అభ్యర్థి గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటున్నారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ బేబీనాయనకు పందంకోళ్లు వంతో పోలిస్తే కొంత ఓట్ల శాతం అంచనాలు తగ్గినా గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్లు పందంకోళ్లు టూ సర్వేలో అంచనాలు చెబుతున్నాయి రెండు సర్వేల్లో బొబ్బిలి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ప్రధానంగా గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటున్నారు వైసీపీ అభ్యర్థి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో అప్పలనాయుడు చాలా బిజీగా కనిపిస్తున్నారు వైసీపీ అభ్యర్థి వయసు డెబ్బై ఏళ్ళు దాటడం ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది ఇక జనసేన మద్దతు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం మైనస్ చెరుకు రైతుల్లో అయితే అసంతృప్తి చాలా ఎక్కువగా కనిపిస్తోంది బిగ్ టీవీ పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం బొబ్బిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు కనిపిస్తున్నట్లు రిపోర్టు ద్వారా అర్థమవుతోంది